అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ను ఆశీర్వదించాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లి గ్రామంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భారీ జన సమీకరణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోయిందని, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గర్రేపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తారని ప్రకటించారని, ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే మండలాన్ని సహకారం చేసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు వీరగోని సుజాత రమేష్ గౌడ్, ఎంపీపీ బాలాజీరావు, మాజీ సర్పంచ్ అజయ్ గౌడ్, భారత రాష్ట్ర సమితి నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు ఉన్నారు. మండల కేంద్రంగా ఏర్పాటు చేయబడుతుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మీకు మండలం కావాలా, మీకు మండలం కావాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా మీరు మరి గ్రామంలో ఒక్క ఓటు పోకుండా మా మహిళలు, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములందరూ, మా యువకులందరూ కూడా కారు గుర్తు ఓటేసి గెలిపించండి. ఈ గ్రామంలో ఎన్ని మండలాన్ని కోరుకున్నట్టు అవుతుంది. మీరు 100% ఓట్లేస్తే మీ గ్రామంలోని ప్రజలందరూ కూడా మరి మండలాన్ని కోరుకుంటున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే మీ అందరు కూడా తప్పకుండా మరి ప్రతి ఒక్కరూ కారు గుర్తు ఓటేసి మీ కోరికను తెలియాలని చెప్పి, మండలం కావాలనే కోరికను తెలియాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ గర్రేపల్లి మండలం అయితే చుట్టుపక్కల గ్రామాలను కూడా బాగుపడతాయి, వారందరికీ మేలైతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, గర్రేపల్లి గ్రామ ప్రజలు, వారందరూ కూడా కారు గుర్తులు గెలిపించమని మీ అందరికి పేరు పేరు విజ్ఞప్తి.